గ్రోత్ డెవలప్మెంట్ లేని పిల్లలకు పిట్యూటరీ డెఫిషియన్సీ ఉందా లేదా, గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ ఉందా లేదా చేయడానికి మనం కొన్ని టెస్టులు చేయవలసి ఉంటుందండి. మెయిన్ ముఖ్యమైన టెస్ట్ ఏమిటంటే గ్రోత్ హార్మోన్ మరి ఫాస్టింగ్లో చేసి స్టిమ్యులేషన్ టెస్ట్, అంటే 10 నిమిషాలు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత రెండవ టెస్ట్ ఏమో మరి ఆర్కమిన్, అంటే మనము ఈ క్లోనిడిన్ అనే మందు ఉంటుందండి, అది ఏ బరువును బట్టి మనం డోసు నిర్ధారించి డాక్టర్ గారు ఇచ్చిన తర్వాత, అది క్లోనిడిన్ అనేది గ్రోత్ హార్మోన్ స్టిమ్యులెంట్ అండి, అది ఇచ్చిన తర్వాత 60 మినిట్స్ నుంచి 90 మినిట్స్ లోపల బ్లడ్ శాంపుల్స్ కలెక్ట్ చేస్తే మన గ్రోత్ హార్మోన్ ఇంప్రూవ్ అయిందా లేదా ఎట్లా ఉందని స్టిమ్యులేషన్ దీన్ని బట్టి తెలుస్తుందండి. సో ఈ గ్రోత్ హార్మోన్ స్టిమ్యులేషన్కు ఈ ఎక్సర్సైజు మరి క్లోడిన్ మిగతావి కూడా ఉన్నాయి, కానీ ఇవి ఇంపార్టెంట్ అండి. ఇవి దీనితో గ్రోత్ స్పర్ట్ ఉందా లేదా, గ్రోత్ హార్మోన్ సరిగ్గా డెవలప్మెంట్ ఉందా లేదా అని అంటే ఈ గ్రోత్ హార్మోన్ ఎస్టిమేషన్లో మనకు తెలుస్తుందండి. సో ఇవి గ్రోత్ హార్మోన్ స్టిమ్యులేషన్ టెస్ట్ అంటాము. ఇవి కాకుండా ఇతరత్ర మనము ముందుగానే చెప్పుకున్నట్టు థైరాయిడ్ హార్మోన్ టెస్ట్ కామన్గా అన్ని ల్యాబొరేటరీలో అవైలబుల్ ఉందండి. T3, T4, TSH అనే హార్మోన్ టెస్ట్ చేస్తే మన గ్రోత్ హార్మోన్ ఉందా లేదా అని తెలుస్తుందండి. సో ఇవి కాకుండా మనము ప్రాథమికంగా పిల్లలు తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి మనము ఎగ్జామిన్ చేసిన తర్వాత కామన్ టెస్ట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చేయవలసింది ఏంటంటే ఎక్స్రే హ్యాండ్ అండి. ఏం కాస్ట్ ఉండదు, ఇది ప్రతి సెంటర్స్లో డయాగ్నోస్ సెంటర్స్లో తాలూక్స్ కానీ డిస్ట్రిక్ట్స్లో కానీ మరి నగరాల్లో కానీ మనకు అవైలబుల్ ఉండి ఎక్స్రే లెఫ్ట్ హ్యాండ్ తీసుకుంటామండి. బై రూల్ ఈ లెఫ్ట్ హ్యాండ్ తీసుకుంటాము, అది ఏపీవి చూస్తే మనకు బోన్ డెవలప్మెంట్ ఎట్లా ఉన్నది, అంటే బోన్ ఏజ్ నార్మల్గా ఉందా, ఎక్స్పెక్టెడ్ ఏజ్ ఉందా, లేదా ఎఫ్ఎస్ఎస్ ఓపెన్ ఉన్నాయా క్లోజ్ ఉన్నాయని తెలుస్తుంది. ఇది ప్రైమరీ టెస్ట్ అండి. ఇది కాకుండా మిగతావి మరి బ్లడ్ ఎస్టిమేషన్ ఫర్ హిమోగ్లోబిన్ కోసం చూడటము, అట్లాగే కాల్షియం ఫర్ డిఫిషియన్సీ ఏమైనా ఉందో చూసుకోవటము, హార్మోన్స్కి వచ్చేటప్పటికి థైరాక్సిన్ హార్మోన్ TSH అనేది మరి అట్లాగనే గ్రోత్ హార్మోను, దాని తర్వాత గ్రోత్ హార్మోన్ స్టిమ్యులేటింగ్ హార్మోన్స్, మిగతా జబ్బును బట్టి ఏం కారణాలు ఉందో తెలుసుకుని ఆ టెస్టులు కూడా చేసి రోగ నిర్ధారణ చేస్తామండి. రోగ నిర్ధారణ చేసిన తర్వాత ఈ ట్రీట్మెంట్కి వచ్చినప్పటికీ మనకు యూజువల్గా గ్రోత్ ప్లేట్స్ మూసుకుపోలేదు అన్నప్పుడు వీళ్ళకి గ్రోత్కు మనము కామన్గా ఇచ్చేది ఈ కాల్షియము వైటమిన్ బి కాంప్లెక్స్ ఇవి ఇస్తూ మనకి గ్రోత్ డెవలప్మెంట్ ప్రాపర్గా ఉందా లేదా, ఎన్విరాన్మెంట్ సరిగ్గా ఉందా లేదా, పిల్లలకు మరి ఎన్విరాన్మెంటు మంచిగా ఉండి గుడ్ డ్రీమ్స్ గుడ్ స్లీప్ జబ్బు లేకుండా ఉండటం ఇవన్నీ ఉన్నప్పుడు వ్యాయామం కూడా చాలా ముఖ్యం, ఎందుకంటే వ్యాయామంతో గ్రోత్ హార్మోన్ ఇంప్రూవ్ అవుతుందండి. కాబట్టి స్కిప్పింగ్ జాగింగ్ అనేది స్టిమ్యులస్ ఫర్ ది బోన్ జాయింట్స్ అండి, కాబట్టి దాంతో కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో సరైన ఆహారము మరి ఈ కాల్షియము బి కాంప్లెక్స్ విటమిన్స్ ఇవి కాకుండా మరి రోగ నిర్ధారణ ఏమైనా ఉంటే జబ్బులకు వైద్యం చేస్తూ మంచి వాతావరణం కలిగేసి థైరాక్సిన్ అనే హార్మోన్ ఉంటే డెఫిషియన్సీ ఉంటే అవి థైరాక్సిన్ అనేది అవైలబుల్ ఉందండి. చిల్డ్రన్లో 50 నుంచి 75 మైక్రోగ్రామ్స్ వరకు ఇవ్వచ్చండి. కాబట్టి ఈ థైరాక్సిన్ కంట్రోల్ చేస్తూ ఈ గ్రోత్ హార్మోన్ ఏమైనా డెఫిషియన్సీ ఉందంటే ఫైనల్గా గ్రోత్ హార్మోన్ టెస్ట్ చేసిన తర్వాత రోగ నిర్ధారణ చేస్తాము, అప్పుడు గ్రోత్ హార్మోన్ అనేది అవైలబుల్ ఉందండి. ఇప్పుడు కొన్ని కంపెనీస్ మనకు కూడా ఇండియాలో తయారవుతున్నాయి గ్రోత్ హార్మోన్, భయపడక్కర్లేదు అవి అవైలబుల్. ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్ అది గ్రోత్ హార్మోను మనము పిల్లలు ప్యూబర్టీ అయ్యే వరకు స్టార్ట్ చేసినప్పటి నుంచి యుక్త వయసు వచ్చే వరకు మనకి ఇవ్వాలండి. కాబట్టి ఇది సంవత్సరానికి 3.5 లాక్స్ ఖర్చు అయ్యే అవకాశం ఉందండి. కాబట్టి ఇది అవసరం ఉన్న వాళ్ళకే, రోగ నిర్ధారణ ఖచ్చితంగా తెలిసిన వాళ్ళకే పేరెంట్స్కి కౌన్సిల్ చేసి గ్రోత్ హార్మోన్ అనే ఇంజెక్షన్ రోజు ఒక్కసారి పిల్లలకే నేర్పించి తల్లిదండ్రులకు నేర్పించి పిల్లలకు మన పుట్ట విభాగంలో చేసుకోవచ్చండి. ఇన్సులిన్ షుగర్ పేషెంట్లు ఇన్సులిన్ ఎట్లా ఇంజెక్షన్ తీసుకుంటారో ఆ విధంగా ఈ గ్రోత్ హార్మోన్ అనే ఇంజెక్షన్ తీసుకుంటుండొచ్చండి. ఈ గ్రోత్ హార్మోన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు గమనిస్తూ మనం చెప్పుకోవాలి. ఆ విధంగా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ప్రాపర్గా ఉంటుందండి చిల్డ్రన్లో.